Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మానవత్వం చాటిన జగన్ యువతకి స్పాట్లో ఉద్యోగం. ఇటీవల కాలంలో సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా సరే చాలా మంది తమ బాధలు నేరుగా ఆయనతోనే వినవించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చూశాం. గతంలో సీఎం జగన్ తన కాన్వాయ్ ఆపి మరీ బాధితుల కష్టాలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చూపేవారు. అలాంటి సంఘటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివీలు మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన గన్నవరపు ఝాన్సీరాణి కిడ్నీ పేషెంటు. 32 ఏళ్ల ఝాన్సీరాణికి పెళ్లి ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. భర్త కూలి పనితో వచ్చే అంతంత మాత్రం ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. బుధవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల సంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ జగ్గంపేట మండలం ఇరిపాక రాగా హెలిపైడ్ వద్ద ఝాన్సీరాణి ముఖ్యమంత్రిని కలిసి తన దీనస్థితిని వివరించింది. ఎలాగైనా ఆదుకోవాలని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేయగా అధైర్యపడొద్దని తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మాట్లాడి విద్యార్హతల ఆధారంగా ఝాన్సీరాణికి ఉద్యోగం కల్పించాలని సూచించారు. దీంతో కలెక్టర్ కృతికా శుక్లా కార్యక్రమం ముగిసిన వెంటనే క్యాంపు కార్యాలయానికి ఝాన్సీరాణిని తీసుకెళ్లి ఆమె విద్యార్హతలు డిగ్రీ డిఈడీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ను పరిశీలించి వికాస సంస్థ సమన్వయంతో 14,000 ప్రారంభ వేతనంతో ఇంటి నుంచి పనిచేసేలా కోజెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందించారు. దీంతో పాటు ఉచిత వైద్య పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేయాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తను ఆదేశించారు. అడిగిందే తడవు తమ కుటుంబానికి ఆపన్న హస్తం అందించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ కు ఝాన్సీరాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.